कुञ्जरा ध्रुवपूजा धुरन्धरा पौलस्य कुलभास्करा समस्त सौभाग्य फलशेखरा त्रिकूटगिरिमार्तांडा त्रिलोककंपन पराक्रम प्रचंडा श्री 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 रावणेश्वर सार्वभौमा परा बहुपरा मंत्री सामंतुलारा सेना नायकुलारा విజయోత్సాహులైన వీర రాక్షస యోధులారా, మా ప్రపితామకుడైన చతుర్ముఖ బ్రహ్మ వరబలంతో మా మాతృశ్రీ నిత్యార్చనతో ప్రసన్నుడైన మహాదేవుని కృపాబలంతో మీ అందరి వీర కైంకర్యంతో మా దిగ్విజయ యాత్ర జయప్రదంగా సంపూర్ణమై ఈ సమస్త భూమండలం మా శ్వేతఛత్రపు నీడలో నిలిచింది. మీ అందరికీ మా మనఃపూర్వక అభినందనాలు. ఈ ఆనందమయ సమయంలో మీ మీ అభీష్టాలను పరిపూర్ణం చేయాలని మా ఇచ్ఛ. మీ వాంఛలను నిస్సంకోచంగా నివేదించుకోవచ్చు. తమ్ముడా కుంభకర్ణ అగ్రజ, నీవు ప్రారంభించు. ముందే విన్నవించానుగా. శయనోత్సవం అనుగ్రహించం. విభీషణ అగ్రజ, నీ కోరిక ఏమిటి? సర్వలోకాలలోను ఇకనైనా శాంతి సౌభాగ్యాలు సత్యధర్మాలు సుస్థిరంగా సురక్షితంగా వర్ధిల్లాలనే నా అభిలాష. సరే, పరిమిత బలులైన నరులతో పోరాటం మాకు రుచించదు. ప్రహస్త, ఈ భూలోకంలోని రాజులందరూ స్వతంత్రులై తమ తమ రాజ్యాలు శాంతి ధర్మాలు తప్పకుండా పాలించుకోవచ్చునని సాటింపించు. చిత్తం అంటే సాగించిన దండయాత్ర వ్యర్థమైనట్టే. విచారపడకండి, మా చిన్నతమ్ముని మాట మన్నించదగింది. మానవులపై విజయం కూడా ఒక విజయమేనా? అయినా మహామంత్రుల మనోభీష్టం ఏమిటో? లంకేశ్వర్ల కీర్తి ప్రచారమే. మానవలోక విజయంతో దానవులు సంతృష్టులు కాలేరు. తమ యశశ్చంద్రికలు సకల లోకాలకు వ్యాపించాలి. మనకు ఆ జన్మ వైరులైన అమరులపై దాడి చేసి అమరావతిలో మీ విజయ స్తంభం స్థాపించాలి. తథాస్తు. కుంభకర్ణ, 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 అమరసీమపైకి సమర సన్నాహం ఏమంటావు? శయనోత్సవమా అగ్రజ? ఒక లోకానికి ప్రసాదించిన శాంతిని మరొక లోకానికి నిషేధించిన న్యాయమా? మానవ రక్తంతో మరణమైన దేహాలను మళ్ళీ దేవరక్తంలో ముంచుతారా? సమయంలో చక్కగా జ్ఞప్తి చేశావు విభీషణ. నిర్వీర్య మానవ రక్తంతో కలుషితమైన మా విజయశ్రీని దేవరక్తంతో పునీతం చేస్తాను. ప్రహస్త, మళ్ళీ సమర సన్నాహం. రేపే అమరావతిపై దాడి. మృగించండి రణవాహిత్యాలు, మృగించండి. Thank you.
आनंद समय महर्षुल नोट अशुभ सूचना తమరు ఆనందంగా లేనిదెప్పుడు కానివ్వండి కానివ్వండి నృత్యగానాదులు త్వరగా పూర్తి కానివ్వండి ఇంకెంతకాలం జరుగుతుంది పాప విషయాన్ని వెంటనే వివరించండి నారద వివరించవలసినదంతా విషాద విషయమే నా నోటితో ఎందుకు చెప్పిస్తావు దేవేంద్ర లంకానగరం నుంచి జింకలాగా పరిగెత్తి అలకాపురంలో తలదాల్చుకుని ఎలబటిస్తున్న ఆ కుబేరుణ్ణి అడుగు ఆ రావణాసురుడి దౌర్జన్యాలు అనుభవపూర్వకంగా వివరిస్తాడు లంకాపతి అమరావతికి దండుతో బయలుదేరుతున్నాడు అమరావతి మీద రావణుని దండయాత్ర అపాయం తప్పించుకునే ఉపాయం ఇందనే ఉందిగా అమృతభాండం రాగుక్కిడు సేవించండి ఆ రావణాసురుడు దేవదానవులు ఎవరి వల్ల మరణం రాకుండా మా నాన్నగారి వల్ల వరం పుచ్చుకున్నాడు మీకు తెలుసుగా అయితే నారద మీరే మమ్మల్ని ఆపద నుంచి రక్షించాలి నారాయణ నారాయణ చుట్టమై వస్తే దయమై పట్టిందని నా మీదే పెడుతున్నావు ఇంద్ర పుట్టుజోగిని నేనేమి చేయగలను చెప్పు ఇది వినోదానికి సమయం కాదు దేవర్షి నేనేది అదే అవునా అవును నారదో కలహప్రియః అని నాపై వృథావాదు వేసి మీరంతా కట్టుకథలు కల్పించారు కానీ ఇప్పుడు నా ప్రయత్నం యుద్ధ నివారణ అవునా అవును నన్ను కలహప్రియుడనే లోకులు కాకులు పలుగాకులు అవివేకులు అవునా అవును 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 మీరు చెప్పినంతా నిజమే మా ముప్పు తప్పించే మార్గం కూడా చెప్పండి మహర్షి చెప్పనిస్తేగా సావధానంగా విను రావణుని విజయాలకు మూలం అతని నీతి బలం అతని మాతృసేవా బలం నిత్య శివ పూజా దురంధరురాలైన కైకసి కాతకాలంలో సముద్ర తీరాన సైకతలింగం చేసి పూజించి ఆ ప్రసాదం కుమారునికిస్తుంది ఆ ప్రసాద బలంతో తల్లి ఆశీర్వాద బలంతో అజేయుడై మిడిసిపడుతున్నాడు తల్లి శివ పూజ హల్లి అయిందో రావణుని బలం సున్నా అవుతుంది అంటే ధన్యోస్మి ధన్యోస్మి నా పని నేను చేశాను నారాయణ నారాయణ ప్రాతకాలంలో సముద్ర తీరా पाशनाशना भुवनै